హాయ్ ఫ్రెండ్స్, రాయలసీమ విలేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ విలేజ్. ఈరోజు మనం అనంతపురం జిల్లా ఎల్లందూరుకి వచ్చినాం. ఎల్లందూరులో ఫేమస్ బజ్జీల షాప్ ఉంది, బాబు బజ్జీల అంగడి. ఎంత ఫేమస్ అంటే ఎక్కడెక్కడ వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ బజ్జీల షాప్లో మంచి ప్రావీణ్యత ఉంది. అంటే వాళ్ళ పెద్దల నుంచి వచ్చినటువంటిది. సో అది ఎట్లా వచ్చారు, ఏంటి, ఏ విధంగా ఇది ఫేమస్ అయింది, దాని వెనక ఈ బజ్జీల సీక్రెట్ ఏంటి అనేది తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ పేరు ఏం పేరు? నా పేరు శ్యామలాదేవి. శ్యామలాదేవి, ఎట్లా మీరు ఎప్పటి నుంచి దీన్ని కంటిన్యూ చేస్తున్నారు? 25 ఏళ్ళు. అంటే మీరే నేర్చుకున్నారు? మీ పెద్దలు? మా మామ నేర్పించారు. ఫస్ట్ మీ మామ ఉండేది? మా మామ. అంటే స్టార్టింగ్ నుంచి ఇట్లే హోటల్ బిజినెస్? హోటలే. అంటే స్టార్టింగ్ లో ఉత్త బజ్జీలతోనే మొదలైందా, లేకపోతే ఇంకా ఏమేమి? లేదు, మిక్సర్ అంగడి. మా మామ బండి దొబ్బుతున్నాడు. మేము ఫస్ట్ లో ఈ 10 ఏళ్ళ నుంచి మేము ఇది కొనుక్కొని రూమ్ ఇక్కడ. అంటే బడ్డీ ఉత్త బండి పదేళ్ళు కానీ అంత రుచి రావట్లేదు మీ దగ్గర. అంత రుచి వచ్చిందని బట్టి వస్తుంది. అంతే కలుపుకునే దాన్ని బట్టి వస్తుంది. ఓకే, అంటే ఎట్లా చేస్తారమ్మా? అంటే మీకు కల్తీ ఉండదు కదా, ఇంత రుచి రావడానికి కారణం ఏంటి అంటారు? ఎట్లా కల్తీ లేకుండా చేస్తారు? కల్తీ లేకుండా ఏం చేయాలి? మిరపకాయలు కూడా కారణం. ఎక్కడ నుంచి చేస్తారు మామూలు? మార్కెట్ నుంచి సపరేట్? ఏమన్నా తాడపత్రి మార్కెట్ నుంచి? తాడపత్రి మార్కెట్ నుంచి చేస్తారు. అంటే ఇప్పుడు మీరు 12 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉందమ్మా మార్కెట్? 25 ఏళ్ళ నుంచి బజ్జీలు? 25 ఏళ్ళ నుంచి. ఓకే, అప్పటికి ఇప్పటికి బజ్జీలు అంటే ఇట్లా మార్పు ఎట్లా వచ్చిందమ్మా? ఇక్కడ మేము బండి తీసేసినాక వచ్చింది మార్పు. అంటే అప్పుడు డబ్బులు అంత తక్కువ కదా, ఎట్లా జరుగుతున్నది వ్యాపారం కానీ, అంటే మనుషుల విధానం కానీ ఎట్లున్నది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది. అప్పుడు కానీ అప్పుడు తక్కువ. అంటే మనుషులు మాట్లాడడం కానీ అప్పుడు ఆప్యాయతలు ఎక్కువ ఉండేవి కదా, ఇప్పుడు వచ్చి మాట్లాడడం కానీ అట్లా అందా ఏమన్నా? అప్పుడు అదే మా ఆయన ఉన్నాడు, ఆప్యాయతగా మాట్లాడేదానికి పెట్టేదానికి ఆకట్టుకుంటాడు. ఆకట్టుకొని బిజినెస్ చేస్తున్నారు? చేస్తాడు. మళ్ళీ అవునవును. అంటే మీరేమి మాట్లాడారు? నేనంతా ఓల్డీ బజ్జీ లేకుంటాడు మాత్రమే మాట్లాడుతుంది. మీ కుటుంబం ఎట్లా, ఎట్లా ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి ఇక్కడికి? ఇక్కడే పుట్టారా? ఇక్కడే వాళ్ళ నాయన వాళ్ళ అమ్మది ఇక్కడే ఊరు. మాది అవుకు. మీ అవుకు పెళ్ళి చేసుకుంటారా? ఇక్కడికి మీరు వచ్చారా? ఈ ఊరు కోడలు. కోడలుగా వచ్చి మామ దగ్గర నేర్చుకున్నారు వంట చేయడం? అంటే ముందంతా ఏం? మా నాయన బాగానే ఉన్నాడు, ఈ పనులు నేర్పిలే. అవునా? రోజుకి ఎన్ని కేజీలు చేస్తారమ్మా మీరు? ఎన్ని గంటలు? రోజు 20 కేజీలు. 20 కేజీలు పిండి చేస్తారు. అంటే ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది? 11 నుంచి మధ్యాహ్నం. అంటే రాత్రి 8 వరకు? 8 వరకు కంటిన్యూ చేస్తూనే ఉంటారు? దీని అంటే లేదు, బిజినెస్ బట్టి. ఓ, అయిపోయేదాన్ని బట్టి? అయిపోతే చేస్తాము, లేకపోతే స్టాప్ చేస్తాము. అంటే సాయంత్రం పూట బాగా జరుగుతుంది బజ్జీలు? కానీ సాయంత్రమే జరుగుతుంది, నా పగలేం జరుగుతుంది. నాకైతే ఏం లేదు. సో ఫ్రెండ్స్, బజ్జీల బాబు, బజ్జీల బాబు అన్నారు. ఇంతసేపు వాళ్ళ మిస్సెస్ గారితో మాట్లాడాము. అసలైన బజ్జీల బాబు ఇక్కడ. ఈ బజ్జీల వ్యాపారాన్ని ఇంత బాగా ఫేమస్ చేయడానికి కారణం ఏంటి, ఎట్లా అన్నది తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్తే. నమస్తే. సో ఎట్లా మీరు దీన్ని ప్రారంభించారు, ఇంత ఫేమస్ కావడానికి కారణం ఏంటి? ఒక మా వైఫ్ ద్వారా. ఈ వ్యాపారం సీక్రెట్ భార్య మొత్తానికి ఒప్పుకుంటున్నారు? కష్టపడ్డాము అంతా. ఓకే, ఎట్లా దీన్ని చేశారు, ఇంత డెవలప్ చేసుకోవడానికి? అంటే ఎన్ని కష్టాలు ఉన్నారు దీని వెనకల? కష్టాలు పడ్డాము ఒకప్పుడు, కానీ బిజినెస్ పెట్టిన తర్వాత కష్టాలు అంటూ తొలగిపోయింది. అంటే ఎట్లా స్టార్టింగ్ లో మీరు? స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ మిక్సర్ బండి పెట్టినాము, తర్వాత నిదానంగా బజ్జీలు వేసుకుంటా వచ్చాము. అది ఇంప్రూవ్ అయ్యి కొంచెం ఇప్పుడు బజ్జీలో ఫేమస్ బాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రోజుకు ఎట్లా నడుస్తుంది బిజినెస్ పరంగా? అయితే బాగుంది. అంటే
జనరల్ గా ఇట్లా బజ్జీలు వేసుకునే వాళ్ళను అటు హోటల్ నడుపుకునే వాళ్ళను ఇట్లా చాలా చిన్న చూపు చూస్తారు కదా. అలాంటిది ఇట్లా లేకుండా మంచి బిజినెస్ ఇది కూడా ఒక అనేది ఒక కారణం. అంటే మిగతాది ఎంత ఆదాయం వచ్చే అవకాశం? ఇన్కమింగ్ అయితే ఇంతవరకు ఎప్పుడు ట్యాలీ అయ్యలేదు, నాకు అవసరం లేదు కాబట్టి వచ్చినది ఇంట్లో ఉంటుంది, ఖర్చు పెట్టేవాళ్ళు మేము ఉన్నది. కానీ తను దుబారా చేయదు, నేను కూడా చేయం కాబట్టి వచ్చిన కానీ మీకు రిపాటు ఉంది అనుకుంటాను. మీరు కుటుంబం ఎట్లా ఎంతమంది? మేము వచ్చేసి మేము నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు మ్యారీడు, అబ్బాయి మా దగ్గర ఉన్నారు, అబ్బాయి కూడా పెళ్లి చేశాను, అంతా కలిసి ఉన్నాం. లేకపోతే సపరేట్ గా ఇదే షాప్ ఏమంది? కొడుకులు కూడా అదే షాప్? కొడుకు లేదు, వేరే బిజినెస్. ఇద్దరు కొడుకులు, ఒక అబ్బాయి చదువుకున్నాడు కానీ మాను డ్రాప్ అయిపోయినాడు మధ్యలో. దీన్నే కంటిన్యూ చేస్తారు? కంటిన్యూ. సో ఫ్రెండ్స్, ఇందే బజ్జీలు ఒకటే కాదు పకోడ కూడా బాగా ఫేమస్ అంట. ఇందాక ఒక చిన్న ఆయన చెప్పారు పకోడ వెనక సీక్రెట్ కూడా ఏంటి కనుక్కుందాం. పకోడ అంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేయడంలో ఉంది అంటే చేయడం అస్తవాసి అంటారు చూడు, అలాగా ఉంటారు. దీని వెనక అస్తవాసి ఎక్కువ ఉంది అన్నమాట. అస్తవాసి ఏంటి సీక్రెట్ పకోడ వెనక? సీక్రెట్ అంటూ ఫీవర్ మన శనిపిండి వేస్తాం కాబట్టి కల్తీ లేకోకుండా ఎర్రగడ్డలు కూడా ఎక్కువ చేయడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది. చేయడంలో ఉంది అంతే, ఒక్కొక్కరు అస్తవాస బాగుంది అంటారు, అలాగే తనది అస్తవాస. మీ భార్య గారు అస్తవాస తక్కువ, తనది మాత్రం బాగుంది. మీ పాత్ర ఏం లేదంటారు? దీని తక్కువ తక్కువ ఉన్నది మా భార్య వేసేది. టేస్ట్ పరంగా ఆమె బిజినెస్ అమ్మడము, బిజినెస్ పరంగా అమ్మడం మాత్రం సేల్స్ నాది చేయడం వరకు తనది. సో ఫ్రెండ్స్, ఒక కస్టమర్ ప్లస్ బాగా వీళ్ళకు వీళ్ళని ఈ బజ్జీలను అభిమానించే వ్యక్తి మనకు దొరికారు, శ్రీ మురళీకృష్ణ గారు. వాళ్ళని అడిగి ఈ బజ్జీల యొక్క అనుభవాలు మనం తెలుసుకుందాం. సో చెప్పండి సార్, ఎట్లా మీకు ఎట్లా పరిచయం ఇది ఏంది, ఎందుకు ఇంత ఫేమస్ అయినాయి, మీ ఎందుకు ఇష్టపడుతున్నారు ఇంత బాగా? నేను చిన్నప్పటి నుంచి దగ్గర దగ్గర నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మన ఆయన బజ్జీలు కట్టించుకొచ్చి ఇంటికాడ తీసుకొచ్చేవాడు. సంత జరిగే ప్రతి వారం ఒకసారి వచ్చేసి బొరుగులు మిక్చర్ కట్టిస్తాడు పాటు బజ్జీలు కూడా తీసుకొచ్చాడు, బాగా టేస్టీగా ఉండేవి. మిగతా వేరే దగ్గర ఎక్కడి నుంచి తీసుకొచ్చినా కూడా నేను వెంటనే కనిపెట్టేవాను అనమాట, నువ్వు ఆడ తెచ్చినట్టు కాదే ఇవి అంటే బాబు దగ్గర అంటే అప్పటికి నాకు ఆ పేరు తెలియదు అనమాట. తర్వాత మన ఆయన చెప్పేవాడు ఇవి బజ్జీలు బాబు వేస్తాడు, ఆయప్ప మన ఆయప్ప బాగా ఆయప్ప వేసినట్లు నాకు తెలిసి ఎవరు చేయరు అని చెప్తాను. అది నిజమో కాదో అని నేను ఆడో తరతికి ఎల్లనూరు స్కూల్కి రావడం మొదలుపెట్టిన. ఆ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మా ఆయన చెప్పేటివే గుర్తొచ్చేటి, ఎట్లా బజ్జీలు బాబు దగ్గర తింటేనే బజ్జీలు అనే విధంగా చెప్పేటాడు అనమాట. పోయి రోజు వచ్చి తినిపోతా అంటే నేనేమనుకునేవాన్నంటే ఏ మామూలు లే, ఒక ఊరిలో ఒక బజ్జీ ఫేమస్ అయి ఉండొచ్చు, కానీ నేను డిగ్రీ పీజీ ఇట్లా చేస్తూ పోతున్నప్పుడు నేను ఎక్కడ దాదాపు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నాలుగు ప్లేసుల్లో చదువు నిమిత్తం తిరిగినా, కానీ ఏ రోజు మా బాబు బజ్జీ మించిన ఒక బజ్జీని కూడా ఇంతవరకు తినలే. అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఎట్లా అంటే, ఒకటి బజ్జీల బాబు అన్న నేను చూసినంత వరకు ఆయన వాడినైతే వాళ్ళే ఇంతవరకు. రెండోది శనగపిండిలో ఎటువంటి కాంప్రమైజ్ కాదు అనే విషయం నేను ఆయన నుంచి తెలుసుకున్నా. తర్వాత ఎప్పుడైనా కానీ బజ్జీ ఒకటి వేసిన తర్వాత ఆ వేడి తగ్గుతానే నూనె కావడం మనం చూడొచ్చు, కానీ ఈ బజ్జీ చూడండి ఏమాత్రం పిడికలంతా ఉన్నా కూడా నూనె ఏమాత్రం ఒక కనీసం అంటుకొని కూడా అంటుకోలేదు. ఆ పరిస్థితి ఉంది అనమాట. అంటే దీని విస్తుంది. ఇంకోటి ఏంటంటే అంటుకోకుండా చేయడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆయన ఉత్త బజ్జీలు తింటే ఆ ఫీల్ డెవలప్ అవుతుందో లేదో చెప్పలేను, కానీ ఆయన ఇచ్చే బొరుగులు మిక్చర్తో పాటు బజ్జీ తింటే ఆ విధానమే వేరు. మరి జీవితంలో తినాల్సిన ఏకైక బజ్జీ అంటే నమ్మొచ్చు మీరు ఖచ్చితంగా. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఫుల్ మీల్స్ తినాలంటే 70 నుంచి 80 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన యోగ్యత లేని జనాలు మా ఏరియాలో ఉన్నారన్నమాట. మొత్తం వాళ్లకు ఎంఆర్ఓ ఆఫీసులకో, ఎండిఓ ఆఫీస్కో, తర్వాత బ్యాంకుకో వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి ఫుల్ మీల్స్ తినాలంటే కాని పని. అట్లాంటప్పుడు ఈయన 11 గంటల నుంచే స్టార్ట్ చేస్తాడు పొద్దున బజ్జీలు బొరుగులు. ఓ 3 బజ్జీలు, రెండు బొరుగులు, 2 మిక్చర్ ఇస్తాడు. అది తింటేనే కడుపు నిండిపోయే పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు ఆయన ఫేమస్ కాకపోవడానికి ఆశ్చర్యమే లేదన్నమాట. విషయం ఏంటంటే
ఈ రెండు అంశాల్లో ఒకటి ఏంటంటే మా పేదరికం ఒక కారణం అయితే, రెండో కారణం ఆయన బజ్జీలు వేసే విధానము వాడే నూనె వాడే వస్తువులపైన ఆధారపడి ఉంటుంది అన్నమాట, పిండి పైన. ఇది సో మంచి అభిప్రాయం చెప్పారు ఆయన వెనక సీక్రెట్. ఆయన తక్కువ చెప్పారు కానీ తిన్న కస్టమర్ ఎక్కువ చెప్పినారు. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. నా సొంత ఊరు వచ్చేసి వెన్నపూసిపల్లి. నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతిసారి ఇక్కడ నుంచి బజ్జీలు తీసుకుని మా ఊరు వెళ్తుంటాను. ఇక్కడ చాలా బాగుంటాయి. నేను గత 10 సంవత్సరాలుగా ఇక్కడ బజ్జీలు తింటున్నాను. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి ఎప్పుడైనా. ఏంది 20 ఫ్రైడే మేము తిన కూడా బజ్జీలు ఖాయంగా బ్రహ్మాండ బజ్జీలు దాకా బాగుండుకుని కొంచెం అదే పని. ఎల్లుందరికి వచ్చాయంటే కంపల్సరీ బజ్జీలు తినిపోవాల్సింది ఎవడని కానీ. ఎన్నికే కలవ వచ్చే కంపల్సరీ తినిపోవాల్సింది. రాకపోతే చెప్పలేము, వచ్చేమో కంపల్సరీ తినిపోవాల్సిందే బజ్జీలు, ఖచ్చితంగా తినిపోవాల్సిందే బజ్జీలేమో. ఎవరి పేరు? బాబు. నా పేరు యూరయ్య. టేస్ట్ ఏమైతే తెలుసు మనకు, దీంట్లో టేస్ట్ బాగుంటాయి. నువ్వు తీసు తెలిసేసి కదా. మీ ఎక్కడ చూడాయా? ఇప్పుడు మళ్ళీ మా ఊరు వేస్తాడు ఆడ. అది కూడా బాగుంటాయి. మా ఊరు పిల్లకాయ వేస్తాడ. మా ఊరు నుండి తిరిగి చేరుకున్నాడు వచ్చి. బజ్జీలు బాగుండవు, ఇప్పుడు బాగుంటాయి కాబట్టి వచ్చి తింటాం. ఇది ఫ్రెండ్స్, ఎల్లనూరు బజ్జీల వెనక ఉన్న సీక్రెట్. నాణ్యమైన శనగపిండి వాడతారు, అట్లాగే ఎక్కువ ఎర్రగడ్డలు వేయడం. ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ అంటారు. ఆనియన్స్ వేయడం వల్ల ఈ టేస్ట్ వస్తుంది. ప్రతి భర్త వెనుక భార్య ఉన్నట్లుగా ఆయన నిజంగా నిజాన్ని ఒప్పుకున్నారు. ఆయన వెనుక వాళ్ళ భార్య యొక్క కష్టం ఉంది. సో తనే సీక్రెట్, ఆయన సక్సెస్ సీక్రెట్ వాళ్ళ భార్య అని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియో కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.